హాయ్ చిల్డ్రన్, అందరూ బాగున్నారా? వెరీ గుడ్. ఈరోజు మనం ఒక పాట నేర్చుకుందాం. మరి పాట నేర్చుకునే ముందు మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరియు లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? సరే, మరి ఇది ఏ కాలం అమ్మా? వెరీ గుడ్, వానాకాలం కదా. వానాకాలంలో మరి సాయంత్రం పూట ఏం తింటే బాగుంటుంది? ఏముంటాయి వర్షాకాలంలో? మనం నిప్పుల మీద కాల్చుకుని తింటాము, అలాగే ఆవిరిలో ఉడికించుకుని తింటాము. ఇవంటే మనకి చాలా మందికి ఇష్టం. ఏంటవి? వెరీ గుడ్, మొక్కజొన్న కంకిలు తింటాం కదా. మీకు అందరికి ఇష్టమైన మొక్కజొన్న కంకిలు అంటే? నాకు కూడా ఇష్టమే. మరి మొక్కజొన్న కంకి తింటుంటే మనకి చాలా బాగుంటుంది కదా. వర్షం వచ్చినప్పుడు మొక్కజొన్న కంకి తింటుంటే బాగుంటుంది కదా. మరి మన పాటల్లో కూడా ఈరోజు మనం మొక్కజొన్న కంకి మీదంట పిచ్చుకొచ్చంట మొక్కజొన్న కంకులన్నీ తినేస్తుందంట. తినేస్తుంటే ఒక పాప అంట దాన్ని తోలుతుందంట. ఆ పాటని నేర్చుకుందామా? వెరీ గుడ్. మరి చూడండి, ఈరోజు మనం చెప్పుకోబోయే పాట పేరేంటి? మొక్కజొన్న. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరేంటమ్మా? మొక్కజొన్న. ఈ పాఠం ద్వారా మనం కావద్దు నావద్దు అని నేర్చుకుందాం, సరేనా? మరి ముందుగా మనం పాఠం నేర్చుకుందామా? పాట చక్కగా అభినయంతో నేర్చుకుందామా? మరి మీరు కూడా నాతో పాటు అభినయంతో పాటని చక్కగా పాడి అందరూ బాగా నేర్చుకోవాలి పాట. వెరీ గుడ్, నేర్చుకుంటారు కదా. ఓకే, పాట నేర్చుకుందాం ఇప్పుడు. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది, చుక్కలగాను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది, గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాన్ని తెలివి చూసి తప్పుమని నవ్వింది, పాప దాన్ని తెలివి చూసి తప్పుమని నవ్వింది. మళ్ళీ చెప్తున్నా. మొక్కజొన్న కంకి మీద పిచ్చుకమ్మ చిన్న పిచ్చుక వాలింది, చుక్కలగాను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది, గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాన్ని తెలివి చూసి పప్పుమని నవ్వింది, పాప దాన్ని తెలివి చూసి పప్పుమని నవ్వింది. పాట బాగుందమ్మా అందరికీ? మరి మీరు కూడా ఈ పాటని చక్కగా అభినయంతో బాగా నేర్చుకోవాలి, సరేనా? పిచ్చుకలు చూసారా మీరు ఎప్పుడైనా? చూడండి, ఇక పిచ్చుకలు చూడండి, చాలా పిచ్చుకలు ఉన్నాయి మొక్కజొన్న కంకుల మీద. పాప చూడండి, చుక్కలుగా ఉన్నేసుకున్నాయి పాప తోలుతుంది పిచ్చుకల్ని. అవి ఇంకో దాని మీద నుంచి ఇంకో దాని మీదకి వెళ్ళి చక్కగా చూడండి గింజలు గింజలుగా తీసుకుని తింటున్నాయి, పొట్ట నిండా తినేస్తున్నాయి అంట. చూసారా పిచ్చుకల్ని మీరు? మీ ఇంట్లో దగ్గర ఎప్పుడైనా పిచ్చుకల్ని చూసారా మీరు? వెరీ గుడ్. ఇదిగో చూడండి, ఇదేంటిది? తూనీగ కదా, తూనీగ. ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఇంకో తూనీగ. పాప పక్కన ఏమున్నాయి? కుక్క ఉంది కదా, కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. చుక్కల గౌన్ వేసుకుంది పాప ఏమో. చూడండి ఇగో ఇవన్నీ పిచ్చుకలు, చూడండి మొక్కజొన్నలు ఉన్నాయి. బాగుందా పాట? వెరీ గుడ్. మరి ఈరోజు మనం ఈ పాట ద్వారా కావద్దు కావద్దు అలాగే నావద్దు గురించి తెలుసుకుందాం. మరి కావద్దు అన్నటువంటి పదాలు ఏమైనా ఉన్నాయేమో చూసి గేయంలో రౌండ్ చేయండి. చూడండి, మొక్కజొన్న మొక్కజొన్నలో చిన్న నాకెంత నావద్దు, వేసుకున్న నాకెంత నావద్దు,
వెరీ గుడ్, బాగా చెప్పారా మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.